ఈరోజు మనం చికెన్ దొన్నే బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది బెంగళూరు స్పెషల్ బిర్యానీ. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఫ్లేవర్ఫుల్గా కూడా ఉంటుంది. దీనికోసం నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ని నీట్గా వాష్ చేసి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక స్పూను సాల్ట్ యాడ్ చేసుకోండి, అలాగే హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి, ఒక 2 స్పూన్లు కారం కూడా వేసుకోవాలి. దీంతోపాటు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలాగే 3 స్పూన్ల పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం రెగ్యులర్గా హైదరాబాది దమ్ బిర్యానీ చేసుకుంటుంటాం కదా, అదంటే మనకి చాలా ఇష్టం. అలాగే ఈ బిర్యానీ కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది కూడా చాలా టేస్టీగా ఇంకా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇలా చికెన్ అంతా బాగా కలుపుకునేసి 1/2 అవర్ పాటు మ్యారినేషన్ కోసం పక్కకు పెట్టేయాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో 1 గరిటె ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇందులో కొద్దిగా చెక్క, 1/3 ఇలాచీ, 1/7 లవంగాలు, అలాగే 7 మిరియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో 1/2 మీడియం సైజు ఆనియన్స్, అలాగే 7 పచ్చిమిర్చి మీ కారానికి తగినట్టుగా వేసుకొని ఇవి కొంచెం మెత్తపడేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ సాఫ్ట్గా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీనికోసం గ్రీన్ మసాలా తయారు చేసుకుందాము. ఈ గ్రీన్ మసాలానే మెయిన్ అండి ఈ బిర్యానీ కోసం మనకి. దానికోసం కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, అలాగే మేతి ఆకులు తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండల్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పుదీనా, కొత్తిమీర, అలాగే మేతి యాడ్ చేసుకొని వేయించుకోవాలి. 3 నుంచి 4 నిమిషాల పాటు ఇవి మెత్తపడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఈ ఆకు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ బిర్యానీ కోసం మనం గరం మసాలా పొడి లాంటివి ఏమీ వాడము. మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్తోనే ఈ బిర్యానీని రెడీ చేసేసుకోవచ్చు. ఈ గ్రీన్ పేస్ట్ని కూడా ఇలా మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ బిర్యానీ నేను ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నాను. ప్రెషర్ కుక్కర్ వెలిగించుకొని అందులో 1/2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఇందులో బిర్యానీ మసాలాస్ వేసుకోండి. ఈ బిర్యానీ మసాలాలన్నీ 1 నిమిషం పాటు ఆయిల్లో బాగా వేయించుకున్న తర్వాత మనకి మంచి అరోమా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇందులో 1/2 స్పూన్లు కసూరి మేతి కూడా వేసుకొని కలుపుకోండి. కసూరి మేతి వేసుకుంటే ఈ బిర్యానీ ఇంకా బాగుంటుంది. ఇలా కసూరి మేతి కూడా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ వేసుకోండి. ఉల్లిపాయలు మనకి బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది. అలా అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఈ చికెన్ని ఈ మసాలాస్లో 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. 1 నిమిషం పాటు కలుపుకుంటూ కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఆనియన్స్ని ఆల్రెడీ ఆయిల్లో వేయించాం, అలాగే ప్రెషర్ కుక్లో కుక్ చేసుకుంటున్నాం కాబట్టి చికెన్ని ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత 1-2 నిమిషాల పాటు ఈ చికెన్ని కొద్దిగా కుక్ చేసుకోండి. సో దట్ ఉప్పు అనేది మనకి ముక్కలకి బాగా పడుతుంది. అలా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గ్రీన్ మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి. మనకి ఈ బిర్యానీకి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. దీనివల్ల మనకి ఈ బిర్యానీకి మంచి కలర్ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా వస్తుంది. ఈ గ్రీన్ మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకొని దీన్ని కూడా 1-2 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. చూసారా, ఇలా వీడియోలో చూపించినట్టుగా కుక్ చేసుకున్న తర్వాత మనం ఇందులో రైస్ యాడ్ చేసుకోవాలి. ఈ బిర్యానీ కోసం చిట్టి ముత్యాల రైస్ యూజ్ చేస్తారు. మనం ఎలాగైతే దమ్ బిర్యానీకి బాస్మతి రైస్ వాడతామో అలాగే చిట్టి ముత్యాల రైస్ వాడతారు. నాకు చిట్టి ముత్యాల రైస్ దొరకలేదు, సో నేను ఇక్కడ నార్మల్ రైస్ యాడ్ చేస్తున్నాను. మీకు కనుక చిట్టి ముత్యాల రైస్ దొరికితే అది యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి. రైస్ని 1 అరగంట పాటు నానపెట్టుకొని వేసుకోండి.
అండ్ ఇందులో వాటర్ చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, దానికి నేను 2.5 గ్లాసెస్ వాటర్ వేసుకుంటాను. మనం ఆల్రెడీ మసాలా పేస్ట్ అవన్నీ వేసుకున్నాం కదా, సో దానివల్ల 1/2 గ్లాస్ వాటర్ తక్కువే వేసుకోవాలి. ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఇలాగ కొద్దిగా వాటర్ తీసుకొని టేస్ట్ చేశారంటే మీకు ఉప్పు సరిపోయిందో లేదో తెలుస్తుంది. అవసరం అనిపిస్తే ఇంకొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోండి. ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. నార్మల్ రైస్ యూజ్ చేస్తున్నాను కాబట్టి 3 విజిల్స్ సరిపోతుంది, అదే చిట్టి ముత్యాల రైస్ అయితే 1 విజిల్ సరిపోతుంది. 3 విజిల్స్ తర్వాత ప్రెషర్ కుక్కర్ చల్లారాక మూత తీసి చూస్తే బిర్యానీ అనేది ఇలా చక్కగా రెడీ అయిపోతుంది. రైస్ చూసారా, పొడిపొడిలాడుతూ చాలా బాగొచ్చింది. మీరు కూడా ఈ బిర్యానీని ట్రై చేయండి. వేడి దొన్నె బిర్యానీలో కాస్త నిమ్మరసం పిండుకొని ఆనియన్స్తో తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఈరోజు ఈ దొన్నె బిర్యానీ ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్ రూపంలో తెలపండి.